వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త: సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల. దొత్తలూరు మండలం బైరవరం పంచాయతీలోని జంగాలపల్లి గ్రామంలో మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నప్రెడ్డి వెంగళరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 20 లక్షల నిధులతో మంజూరైన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. మండలంలోని ప్రజలు చీటికి మాటికి వాదాలు ఆడుకుని పోలీస్ స్టేషన్ వెళ్లకుండా పంచాయతీలను అభివృద్ధి చేసుకుని పరిష్కార మార్గం చూసుకునే విధంగా ప్రజలు ఐకమత్యంతో మెలగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పేలపూడి వెంకటరత్నం, మండల బీజేపీ అధ్యక్షులు చుండి హరిగోపాల్ రెడ్డి, మండల యూనిటీ ఇన్ఛార్జ్ కాకర్ల మధుసూదన్ రెడ్డి, నందిపాడు మాజీ సొసైటీ అధ్యక్షులు ఉండేల గురవారెడ్డి, నర్రవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి గురవయ్య నాయుడు, కొత్తపేట ఎంపీటీసీ తాళ్లూరి దయానందం, కొత్తపేట ఐటీడీపీ కోఆర్డినేటర్ వెంగళరావు, మోడల్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సింగవరపు సురేంద్రారెడ్డి, మండల మాజీ కన్వీనర్ చేజర్ల భాస్కర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యాయులు మేకపాటి మాల్యాద్రి నాయుడు, చల్లా ప్రసాద్ పాల్గొన్నారు.